తెలంగాణ గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లులు లేవని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ తరపు న్యాయవాది రెండు బిల్లులపై తమిళసై క్లారిఫికేషన్ కోరారన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. బిల్లులను తిప్పి పంపకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టారన్నారు. గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో లేవు కదా. సుప్రీంకోర్టు బెంచ్ ప్రభుత్వ తరపు లాయర్ను ప్రశ్నించింది. దీంతో గవర్నర్లు నిర్ణీత కాల వ్యవధిలో బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు ప్రభుత్వం తరపు న్యాయవాది. తెలంగాణ గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. గవర్నర్ దగ్గర పెండింగ్ బిల్లులు లేవని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ తరపు న్యాయవాది రెండు బిల్లులపై తమిళసై క్లారిఫికేషన్ కోరారన్నారు. అటు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ల దయపై ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. బిల్లులను తిప్పి పంపకుండా గవర్నర్ పెండింగ్లో పెట్టారన్నారు. గవర్నర్ దగ్గర బిల్లులు పెండింగ్లో లేవు కదా. సుప్రీంకోర్టు బెంచ్ ప్రభుత్వ తరపు లాయర్ను ప్రశ్నించింది. దీంతో గవర్నర్లు నిర్ణీత కాల వ్యవధిలో బిల్లులపై నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు ప్రభుత్వ తరపు న్యాయవాది. తెలంగాణ గవర్నర్ దగ్గర ఉన్న పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి. తాజా అప్డేట్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి. సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లుల వ్యవహారంపై గవర్నర్ జాప్యం చేస్తున్నారు, ఆమోదించడం లేదు, త్వరగా ఆమోదించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పైన విచారణ అనేది ముగిసింది. ఇప్పటి వరకు 10 పెండింగ్ బిల్లుల్లో కేవలం 3 బిల్లులను మాత్రమే గవర్నర్ ఆమోదించారు. 2 బిల్లుల్ని రాష్ట్రపతికి పంపించగా 1 బిల్లుని తిరస్కరించారు. మరో 4 బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపించడం జరిగింది. సో తన వద్ద ఇప్పుడు ఎటువంటి పెండింగ్ బిల్లులు అనేవి లేవు అని చెప్పి సుప్రీంకోర్టుకి గవర్నర్ తరపు న్యాయవాది తెలియపరచడం జరిగింది. అయితే తిప్పి పంపించడానికి సంబంధించి గవర్నర్కి అధికారం ఉంటుంది అని చెప్పి సిజిఐ ధర్మాసనం స్పష్టం చేసిన పరిస్థితి. అయితే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న గవర్నర్లు త్వరితగతిన బిల్లుల్ని ఆమోదింపజేసే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టును కోరడం జరిగింది. కానీ రాజ్యాంగబద్దమైన పదవుల్లో ఉన్న వారికి కోర్టులు డైరెక్షన్స్ ఇవ్వడానికి ఉండదు. కానీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాత్రం ఒక కీలక వ్యాఖ్య చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 సబ్సెక్షన్ 1 ప్రకారం సాధ్యమైనంత త్వరగా అనే అంశాన్ని ప్రాధాన్యతను రాజ్యాంగ పరిరక్షకులుగా ఉన్న వాళ్ళు గుర్తించాలి అని చెప్పి సిజిఐ వ్యాఖ్య చేయడం జరిగింది. ప్రస్తుతం గత ఏడాది సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా పెండింగ్ లో ఉన్న బిల్లులను గవర్నర్ ఆమోదించడం లేదు, తన వద్దే పెండింగ్ లో ఉంచుతున్నారు. శాసనసభ శాసన మండలి ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదించకపోవడం వల్ల ప్రజలకు పరిపాలనలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. చట్టాలు చేసేది ప్రజల కోసం, అటువంటి చట్టాలు గవర్నర్ ఆమోద ముద్రతోనే, బిల్లుల ఆమోదం అనేది గవర్నర్ ఆమోద ముద్రతోనే చట్టంగా మారుతుంది కాబట్టి, సో అటువంటి బిల్లుల ఆమోదాన్ని పెండింగ్ లో ఉంచడం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతకుమారి 3వ తేదీన సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. దీంతో సుప్రీంకోర్టులో సుదీర్ఘంగానే వాదనలు జరిగాయి. గతంలో కొన్ని బిల్లుల్ని ఇటు గవర్నర్ ఆమోదించారు, ఈ రోజు కూడా తన వద్ద ఉన్న పెండింగ్ బిల్లులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని బిల్లుల్ని తిప్పి పంపించడం సహా 1 బిల్లుని ఆమె తిరస్కరించడం జరిగింది. ప్రధానంగా గవర్నర్ వద్దకు వెళ్లిన బిల్లుల్ని ఆమోదించడం లేదా రాష్ట్రపతికి సిఫార్సు చేయడం లేదా తిరస్కరించడం లేదా రాష్ట్ర ప్రభుత్వానికే దీన్ని మళ్లీ పునఃపరిశీలించండి అని చెప్పి వెనక్కి పంపించే అధికారం గవర్నర్కు ఉంటుంది. కానీ ఇవేవీ చేయకుండా తన వద్దే పెండింగ్ లో ఉంచుతున్నారంటూ రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ తీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తూ గవర్నర్ కార్యదర్శిని అలాగే కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిని ప్రతివాదులుగా చేరుస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ప్రధానంగా 10 పెండింగ్ బిల్స్ కు సంబంధించిన విషయ వివరాలు ఒకసారి పరిశీలిస్తే కనుక
తెలంగాణ ఇప్పటివరకు గవర్నర్ ఆమోదించిన బిల్లులు తెలంగాణ మోటార్ వెహికల్స్ అలాగే టాక్సేషన్ సవరణ బిల్లు 2022 అలాగే తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు అంతే కాకుండా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యాపార విశ్వవిద్యాలయం బిల్లు కేవలం ఈ మూడు బిల్లులను మాత్రమే గవర్నర్ ఆమోదించారు అలాగే రాష్ట్రపతి పరిశీలన ఆమోదం కోసం రెండు బిల్లుల్ని గవర్నర్ పంపించడం జరిగింది యూనివర్సిటీ ఆఫ్ ఫారెస్ట్రీ బిల్లు 2002 అలాగే ప్రధానంగా తెలంగాణ విశ్వవిద్యాలయ ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు ఈ రెండింటిని కూడా రాష్ట్రపతి పరిశీలన కోసం పంపించడం జరిగింది అలాగే తిరస్కరించిన బిల్లుల్ని చూసినట్లయితే గనక తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయీస్ రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపరియేషన్ ఈ సవరణ బిల్లుని తిరస్కరించడం జరిగింది నాలుగు బిల్లుల్ని ప్రధానంగా వెనక్కి పంపించారు ఆజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి అలాగే తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లు తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాల స్థాపన నియంత్రణ బిల్లు అలాగే తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు ఈ నాలుగుటిని కూడా వెనక్కి పంపించడం జరిగింది సో త్వరితగతిన బిల్లులను ఆమోదింపజేసే విధంగా డైరెక్షన్స్ ఇవ్వాలి అన్న అంశానికి మాత్రం సుప్రీంకోర్టు స్పందించలేదు సో ఇంతటితో సుప్రీంకోర్టులో తెలంగాణ పెండింగ్ బిల్లుల అంశం విచారణ అయితే ముగిసిందని మనం చెప్పాలి ఓకే గోపి థాంక్యూ